జీతం తీసుకున్నా. అడప వీర వెంకటరమణ గారు యాక్సిడెంట్ అయితే ఆయనకి హాస్పిటల్ నిమిత్తం మాకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆలోచించని విధంగా మన జన సైనికులకి వాళ్ళు మన కార్యకర్తలుగా వాడుకోవడమే కాకుండా వాళ్ళకి ఏదో రకంగా భరోసా ఇవ్వాలి అని మంచి ఉద్దేశంతోటి ఈ క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయల రుసుము కట్టించుకొని వాళ్ళకి ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల వరకు ఇచ్చేటట్టు అదే విధంగా యాక్సిడెంట్ అయితే 50,000 వరకు హాస్పిటలైజేషన్ కోసం ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా దానిని చూసుకునే ఈ రోజు ఈ వెంకటరమణ గారికి మన జనసేన పార్టీ తరపున ఈ చెక్కుని ఇష్యూ చేయడం జరిగింది ఈ చెక్కు ఇష్యూ విషయంలో ఆ రాజేష్ కన్నా గారు ఆయన సభ్యత్వాన్ని నమోదు చేయడం అతను యాక్సిడెంట్ అయినంటనే అల్లాట్ రాజు విన్నావాసు శ్యాము ఈ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్లో ఉంటూ అతన్ని నిరంతరం అతన్ని గురించే సేవ చేస్తూ అతను ఏ విధంగా మనకి ఫార్మాలిటీస్ అవన్నీ చేయాలి అని అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకుని దానికి మన హెడ్ ఆఫీస్ పంపించడం దానికి వాళ్ళు స్పందించి ఈరోజు వాళ్ళకి 50,000 చెక్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇటువంటి పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఒక జన సైనికుడి గురించి ఈ విధంగా మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారంటే ప్రజలందరూ ఒకసారి గుర్తించుకోండి. మా జన సైనికుల కోసమే ఆయన అలా ఆలోచిస్తే ఒక్కసారి మీరు ఆయనకి ఛాన్స్ ఇస్తే మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తారనేది ఒకసారి ఆలోచించుకోండి. అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి, అటువంటి నాయకుడిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అది మన బాధ్యతగా మరొక్కసారి జనసేన పార్టీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ కార్యక్రమం ఏంటంటే జనసేన పార్టీలో ఎవరైతే క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం సంభవించి వారి యొక్క సేవల్ని పార్టీ కానీ కుటుంబం కానీ కోల్పోతే ఆ కుటుంబానికి ఆర్థిక మద్దతుగా నిలిచే విధంగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను తీసుకురావడం కానీ ఒకవేళ అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ల ప్రమాదంలో గాయాలు పాలయ్యి హాస్పిటలైజేషన్ అయితే కనుక 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందే విధంగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రత్యేకించి జనసేన పార్టీకి బలం ఏంటంటే యువకులు. జన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ మీటింగ్కి వచ్చినా అత్యధిక సంఖ్యలో హాజరయ్యేటువంటి యూత్ ఏదైతే ఉందో వారు మీటింగ్లు హాజరయ్యేటప్పుడు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు కానీ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో ఈ గత సంవత్సరంలో చేసినటువంటి మెంబర్షిప్లో యాక్చువల్గా 2 డెత్తలు జరిగాయి. మొన్న ఒక క్వారీ మార్కెట్లో జరిగినటువంటి డెత్కి సంబంధించి గౌరవనీయాలు పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా, కందులు దుర్గేష్ గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కార్యక్రమాన్ని అందజేయడం జరిగింది. అలాగే మొన్న రీసెంట్లీ 4-5 రోజుల క్రితం ఇక్కడ చల్లా లక్ష్మణరావు కుటుంబానికి కూడా ఉమ్మడి జనసేన పార్టీ అధ్యక్షులు దుర్గేష్ గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల చెక్ను అందజేయడం జరిగింది. ఇప్పుడు అడప వెంకటరమణ గారు ఆయన ప్రమాదం అయ్యి ఇంజూరీస్ అయితే ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం పార్టీ 50,000 రూపాయలని ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇప్పించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాల భాగంగా ఇక్కడ మా జిల్లా చేతుల మీదుగా ఈ 50,000 రూపాయల చెక్ను అందజేయడమే కాకుండా నైతికంగా పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారికి ఎప్పుడు కూడా మేము చేదోడు వాదాడుగా ఉంటామని చెప్పేటువంటి భాగంగా రాజమండ్రికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కలిసి 50,000 రూపాయల పైచీలకు అమౌంట్ కలెక్ట్ చేసి వారి కుటుంబానికి మరి మేము అందజేయడం జరిగింది. ఈ మేము ఈ కార్యక్రమం ద్వారా చెప్పేది ఏంటంటే జనసేన పార్టీలో ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా పార్టీ తరఫున కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కుటుంబానికి వారికి చేదోడు వాదడిగా ఉండి హార్దికంగా వెనుదనుగాలను ఇస్తారని చెప్పి ఈ మేము తెలియజేపరుస్తున్నాను. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, పిఐసి చైర్మన్ గారికి, నాగబాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలామంది కుటుంబాల వారికి ఆర్థిక భరోసాని కల్పిస్తున్నటువంటి వాస్తవం కనబడతా ఉంది. గడిచిన 2 సంవత్సరాలుగా చూసుకుంటే రమారమి 6 కోట్ల రూపాయల క్లెయిమ్లు ఎవరైతే ప్రమాదవశాత్తు మరణించారో
లేకపోతే యాక్సిడెంట్లు అయినాయో వారి కుటుంబాల వారికి అందించినటువంటి నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అందులో భాగంగానే ఇవాళ రాజమండ్రిలో అడప వెంకటరమణ యాక్సిడెంట్ అయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు చెక్కును ఇవ్వడానికి మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం। ఆ కుటుంబానికి కేవలం నైతికంగా స్థైర్యాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా ఆర్థికపరమైనటువంటి భరోసాని కూడా కల్పించడానికి వీలుగా మా జనసైనికులందరూ కూడా ఎంతో కృషి చేశారు। ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించినటువంటి రాజేష్ కన్నా గారు గాని అదే విధంగా వాటికి సంబంధించినటువంటి అన్ని పేపర్లని సమకూర్చి తక్షణమే ఇన్సూరెన్స్ మొత్తం వచ్చే విధంగా కృషి చేసినటువంటి శ్యామ్ అల్లాట్ రాజు వెన్నవాసు ఇతర జనసైనికులు అదే విధంగా సభ్యత్వ నమోదు ద్వారా వచ్చేటువంటి రుసుం మాత్రమే కాకుండా ఇతరతర జనసైనికులందరూ కూడా పోగు చేసుకుని ఒక 50,000 రూపాయలు ఇవ్వటం ఇలా చూసుకుంటే జనసేన పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి వరవణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యాన్ని నేను గుర్తు చేస్తున్నాను। అందులో భాగంగానే వాళ్ళ జనసైనికులందరూ కూడా ఎక్కడైనా కార్యకర్తకు గాని అభిమానికి గాని పార్టీకి సంబంధించిన వ్యక్తికి గాని ఏ చిన్నపాటి ఇబ్బంది వచ్చినా అందరూ కూడా ఒక్క తాటి మీద నిలబడి ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడటం అనేటువంటిది రాజకీయాల్లో వస్తున్నటువంటి పెరుమార్పు। దీనికి స్ఫూర్తి ప్రదాత పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే। ఆయన రాజకీయాలు అనేది మన స్వార్థ ప్రయోజనాల కోసం కాదు ప్రజలకి మంచి చేయడానికి నమ్మినటువంటి వ్యక్తి। అదే విధానాన్ని మొత్తం జనసైనికులకి వీరమహిళలందరికీ కూడా ఆయన ఆ విధానాన్ని అవలంబించే విధంగా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది। అందులో భాగంగానే ఇవాళ ఈ జిల్లాలో కానీ ఇతర జిల్లాల్లో కానీ అనేక క్లెయిమ్లు ఇవ్వడం జరిగింది। నేను మొన్న రాజమండ్రి సిటీలో అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో మేమందరం కలిసి వెళ్ళి ఎవరైతే మరణించారో ప్రమాదవశాత్తు వారికి 5 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా రేపు బస్వా నౌకరాజని పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామానికి చెందినటువంటి ఒక జనసైనికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆయన కూడా రేపు ఉదయం 10:30కి చిత్రాల వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వారికి కూడా 5 లక్షల రూపాయలు చెక్కును ఇవ్వడానికి మేమందరం కలిసి వెళ్తున్నాం। అదేవిధంగా ఇవాళ జరిగేటువంటి ఈ మెడి క్లెయిమ్లు కానీ లేకపోతే మరణాలు సంభవించినప్పుడు ఇస్తున్న 5 లక్షల చెక్కులు కానీ ఇవన్నీ కూడా ఆ కుటుంబాలకి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమో కానీ జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేమో కానీ వారికి ఆర్థికంగా వారు రోడ్డు మీద పడిపోకుండా అంతో ఎంతో ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమం వాళ్ళందరికీ స్ఫూర్తినిస్తుంది। అందుకే అందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ఎవరైతే కార్యకర్తలుగా ఉన్నారో వారందరూ ఖచ్చితంగా 100కి 100% మీరు సభ్యత్వ నమోదు చేయించుకోండి, క్రియాశీలక సభ్యులుగా చేరండి। తద్వారా రేపొద్దున మనం ప్రమాదం అనేది చెప్పి రాదు, ఎప్పుడైనా చిన్నపాటి ప్రమాదం వచ్చినా దానికి మనకు అంతో ఎంతో ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వం ఉపయోగపడుతుంది కనుక దాన్ని అందరూ కూడా విధిగా పాటించి తప్పనిసరిగా అందరూ కూడా పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిమగ్నులు కావాలని కోరుకుంటూ అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి జనసేన మొత్తం శ్రేణులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా సభ్యుల్ని చేర్పించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి దాని మీద కొంచెం ఉధృతంగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సమావేశాన్ని కూడా ఈసారి ప్రతి నెల ఒక్కొక్క నియోజకవర్గంలో చేస్తాం। ఈ నెల పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో జిల్లా జనసేన పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం। జిల్లా కార్యవర్గ సమావేశం రేపు మధ్యాహ్నం 2 గంటలకి సామర్లకోటలో ప్రారంభమవుతుంది। అక్కడ మేము రాబోయే రోజుల్లో జరిగేటువంటి రాజకీయపరమైన అంశాల్లో ఈ మట్టి రవాణా కానీ ఇసుక మాఫియా విషయంలో కానీ రేపు వచ్చేటువంటి పట్టభద్రుల నియోజకవర్గాలకి స్థానిక సంస్థల నియోజకవర్గాలకి జరిగేటువంటి ఎన్నికలు కానీ వీటికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలి దాన్ని కూడా చర్చిస్తాం, ఒక కార్యాచరణతో బయటకు వస్తాం అనేటువంటి మాట తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం చీకటి జీవో తీసుకొచ్చి జీవో నెంబర్ 1 అనేటువంటి జీవో తీసుకొచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలకి కోడ్ వచ్చిందనేటువంటి ఒక మిషతోటి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫ్లెక్సులన్నింటినీ కూడా తీసేస్తున్నారు। మేము దానికి కాదంటం లేదు, మీరు కోడ్ ఉంది కనుక ఫ్లెక్సులు ఎవరినైతే రాజకీయపరమైనటువంటి ఫ్లెక్సులు ఉన్నాయో వాటిని తొలగించండి, కానీ అదే సమయంలో అధికార పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సులను మాత్రం
ఉంచి ప్రతిపక్షాల చెందిన ఫ్లెక్సులు తీసేటువంటి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము ఉపేక్షించాం. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. మీరు దయచేసి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఎన్నికల కోడ్ అనేది ఎలక్షన్ కమిషన్ ఇచ్చేది. ఎలక్షన్ కమిషన్ విధానాల ప్రకారం అది ఏ రాజకీయ పార్టీ అనేది అది అధికారంలో ఉందో అధికారంలో లేదనే సంబంధం లేకుండా అందరి ఫ్లెక్సులు కూడా తొలగించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దీన్ని మీరు ఏదో రకంగా అధికార పార్టీకి లాభం చేయాలనేటువంటి ఆలోచించిన వాళ్ళ ఫ్లెక్సుల మాత్రం నుంచి మాకు తొలగించేస్తున్నట్టుగా రాజమండ్రి రూరల్లో ఇందాక హుకుంపేట నుంచి కానీ ఇంకో చోటు నుంచి కానీ నాకు చాలా ఫిర్యాదులు వచ్చినాయి. వారందరూ చెప్తున్నారు అక్కడ రాజానగరంలో కూడా అక్కడ అన్ని చోట్ల కూడా ఫ్లెక్సులు తొలగించడం అనే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు నిబంధనలు పాటించాలంటే సంపూర్ణంగా పాటించండి. ఒకరికి మేలు చేసే విధంగా మాత్రం చేయొద్దు అనేటువంటి మాటని అధికారులు కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. లేదు మేము అధికార పార్టీ కుమ్ము కాస్తూ ఉంటే ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా దాని మీద ఏ రకంగా మేము పోరాటం చేయాలో చేసి తీరతాం అనేటువంటి మాటను కూడా తెలియజెప్తున్నాం. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రాబోయే రోజుల్లో. ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, ఈ చీకటి ప్రభుత్వాన్ని, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె తిప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. జనసేన పార్టీకి ఉవ్వెత్తున ఇస్తున్నటువంటి కెరటంలాగా అద్భుతమైనటువంటి సపోర్ట్ పెరుగుతూ ఉంది. మేము రాబోయే ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావ్య, రామ్నగర్ వైఫ్ని. ఈయనకి యాక్సిడెంట్ అయిన టైంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎప్పుడైతే కాల్ చేసిందో నాకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. దాని తర్వాత వెంటనే నేను మన ఫ్యామిలీ మెంబర్స్ అయిన ఒకరికి ఫోన్ చేసి చెప్పాను ఈయనకి ఇలా యాక్సిడెంట్ అయింది అని ప్రసాద్ గారికి. వెంటనే ఆయన మొత్తం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి, ముఖ్యంగా కందులు దుర్గేష్ గారిని మరియు జనసేన అనుశ్రీ గారిని, వైశ్రీన్ గారిని అందరూ వచ్చి పరామర్శించి మాకు తగినంత సహాయం చేశారండి. మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసింది నేను ఎమ్మెల్సీ విషయంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేశానండి. దానికి చాలా చాలా హెల్ప్ చేశారు. గున్నం శ్యామ్ గారు అవనివ్వండి, అల్లాడ్ రాజ్ గారు అవనివ్వండి, విన్నవాస్ గారు అవనివ్వండి చెప్పుకుంటే ఇలా ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్పుకోవాలి నేను కృతజ్ఞతలు. అందరూ చాలా హెల్ప్ చేశారండి నాకు. అసలు నేను అనుకో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మెయిన్ ఏంటంటే ఒక బ్రదర్ లేని లోటు నాకు బాగా వీళ్ళందరూ తీర్చారండి. సొంత అన్నయ్య ఉండుంటే అందరూ కూడా వాళ్ళకనే ముఖ్యం ఎక్కువగానే చేశారు. ఒక పోలీస్ స్టేషన్కి నేను వెళ్లకుండా వాళ్ళనే తీసుకొచ్చి ఎమ్మెల్సీ కేసు ఫైల్ చేయించి నా పరిస్థితులను అర్థం చేసుకుని అన్నీ చాలా బాగా చేశారండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ కన్నా మెయిన్ ఏంటంటే నేను ఉన్నాను, భయపడద్దు అన్న ధైర్యం చెప్పారు అందరూ కూడా. దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.